హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. సో ఈ వీడియోలో నేను మీతో కొన్ని థింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను కొత్తగా కెమెరా కొనుక్కున్నాను. దాని అన్బాక్సింగ్ ఓల్డ్ కెమెరాతో తీసాను అనమాట. సో అన్బాక్సింగ్ ఎలా తీసానో, ఆ కొత్త కెమెరా ఏంటి అనేది నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, న్యూ లోగో కూడా పెట్టుకున్నాను. సో ఆ న్యూ లోగో కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలో పైన వస్తుంది అనమాట. సో చూసి మీకు ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ కొత్త కెమెరాతో నేను హోమ్ మేడ్ పనీర్ రెసిపీ షూట్ చేశాను అనమాట. కాకపోతే అవి ఆ కొత్త కెమెరా సెట్టింగ్స్ నాకు ఇంకా తెలియలేదు. సో అందుకని కొంచెం ఆ వీడియో బ్లర్గా ఉంది, దాన్ని ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో నేను కెమెరా సెట్టింగ్స్ అవి ఫుల్గా నేర్చుకొని క్వాలిటీ కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ చాలా మంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు టైం స్పెండ్ చేసి మరీ మీరు వీడియోస్ చూసి కమెంట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ మీరు అందరూ ఇలా టైం స్పెండ్ చేసి వీడియో చూస్తున్నారు కదా, సో గివ్ అవే గిఫ్ట్స్ అనేవి నేను ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ అవి కూడా చీప్గా ఉండేవి కాకుండా కొంచెం అందరికీ యూస్ఫుల్ అయ్యేది, అండ్ వాళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలాగా ఉండేది, కొంచెం క్వాలిటీ ఉండేవి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ గిఫ్ట్స్ ఏంటంటే, లైక్ శారీ, హ్యాండ్ బ్యాగ్ ఇలా ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే గిఫ్ట్స్కి, గివ్ అవేకి, ప్లీజ్ అవి కూడా మెన్షన్ చేయండి కమెంట్స్లో. అండ్ మీకు టైం ఉంటే మీ ఓల్డ్ వీడియోస్ కూడా చూసి దాని కింద కూడా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో బయటకు ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాం కదా, సో అందుకని నేను బయట షూట్ చేయడానికి కుదరట్లేదు. సో అందుకని నాకు కంటెంట్ అనేది రావట్లేదు, ఎక్కువగా పెట్టడానికి వీడియోస్ పెట్టడానికి ఏమీ కంటెంట్ రావట్లేదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఎవ్రీ 1 వీక్ ఒకసారి నేను సాటర్డే ఆర్ సండే పోస్ట్ చేస్తాను వీడియో, 1 వీడియో మాత్రమే పోస్ట్ చేస్తాను. వన్స్ ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయాక నేను బయటకు వెళ్తే అక్కడ మా సిటీ ఎలా ఉంటుంది అండ్ బయట ఏమేమి స్పెషల్ ఉంటుంది, అంటే యుఎస్లో అన్ని సిటీస్ ఒకేలా ఉండవన్నమాట. కొన్ని సిటీస్ కొన్నిలా ఉంటాయి, కొన్ని సిటీస్ వేరుగా ఉంటాయి. సో మా సిటీ అంటే మేము ఉండే ఎరిజోనా సిటీ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా వన్స్ బయటకు వెళ్తే. అప్పుడు నేను వీక్కి 2 or 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి అయితే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము. అండ్ ఇప్పుడు చాలా, అంటే ఇక్కడ వెదర్ చాలా హాట్గా ఉందన్నమాట. మేము ఉండేదంతా ఎడారి ప్రాంతము, మౌంటైన్ ఏరియా, ఎడారి డెజర్ట్ ఏరియా అనమాట. సో చాలా చాలా వేడిగా ఉంటుంది. యూజువల్గా అయితే వేరే సిటీస్లో ఈ టైంకి కొంచెం చల్లబడిపోతుంది, కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది అనమాట. లైక్ 42-43 డిగ్రీస్ వరకు ఉంటుంది వెదర్ అనేది. సో బయటికి వెళ్ళినా కూడా వేడి గాలి కొట్టేస్తుంది, మనం ఎక్కువగా ఉండలేము బయట. సో అందుకని ఇంట్లోనే ఉంటాము. అండ్ ఈ సిచ్యువేషన్ వల్ల అస్సలే బయటకు వెళ్ళట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీక్లో మా బాబుకి వేడి చేసి చాలా జ్వరం వచ్చేసింది అనమాట. సో అందుకని నేను ఎక్కువగా వీడియోస్ తీయడానికి కూడా ఇష్టపడలేదు, అండ్ వీడియో తీసే మూడ్ కూడా లేదన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చే వీడియోలో కెమెరా అన్బాక్సింగ్ అండ్ హోమ్ మేడ్ పన్నీర్ రెసిపీ వీడియోస్ వస్తాయి, అవి కూడా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్టు ద వీడియో. సో ఇప్పుడు మనం విరిగిపోయిన పాలతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎరిజోనాలో అంటే మేము ఉండే ఏరియాలో వేడి ఎక్కువ ఉంటుందని. సో ఆ వేడి ఎక్కువ ఉండడం వల్ల పాలు ఎక్స్పైరీకి ఇంకా 4 డేస్ టైం ఉంది, కానీ ఎక్స్పైరీకి ముందే, అంటే ఎక్స్పైరీ డేట్కి ముందే అవి 4 డేస్ ముందే విరిగిపోయినాయి. సో ఆ విరిగిపోయిన పాలతో నేను ఇప్పుడు పన్నీర్ తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక బౌల్ తీసుకొని అందులో ట్రాన్స్పరెంట్ క్లాత్ పెట్టేసి దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి. అప్పుడు మీరు పాలు, అంటే పాలు కానీ వాటిని, విరిగిపోయిన పాలని వంచినా కూడా అవి క్లాత్ ఏం కిందకి వెళ్ళిపోదు అనమాట. సో నేను రబ్బర్ బ్యాండ్ పెట్టి అలా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా నేను మొత్తం స్ట్రెయిన్ చేస్తున్నాను. Thank you.
వన్స్ విరిగిపోయిన పాలని స్ట్రెయిన్ చేయడం కంప్లీట్ అయిపోయాక సో దాన్ని రబ్బర్ బ్యాండ్ తీసేసి నేను మూట మూటలా చుట్టేసుకొని బాగా పిండేస్తున్నాను అనమాట. సో అలా పిండేయడం వల్ల లోపల ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది, బయట లోపల ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది అనమాట. అప్పుడు లోపల కొంచెం గట్టిగా అవుతుంది ముద్దలాగా. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మొత్తం వంచేస్తున్నాను. సో చూసారు కదా, అలా మనం పిండేసుకుంటే కనుక బాగా ఫ్లఫీగా కూడా వస్తుంది, ఎక్కువగా ఎంత పిండితే అంత ఫ్లఫీగా కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను మొత్తం పిండేశాను. వన్స్ మీరు పిండటం మొత్తం కంప్లీట్ అయిపోయాక లోపల ఉన్న వాటర్ అంతా పోయింది అని అనిపించినప్పుడు మీరు దాన్ని మూటలో చుట్టేసి రబ్బర్ బ్యాండ్ చుట్టేయండి. సో రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల ఏంటంటే, మీరు ఎంత కింద ప్రెస్ చేసినా, ఎంత ఫ్లాట్గా ప్రెస్ చేసినా అది రబ్బర్ బ్యాండ్ దాటి బయటికి రాదు, సో ఫ్లాట్గా ఉంటుంది. సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల. సో వన్స్ అలా రబ్బర్ బ్యాండ్ పెట్టి ఫ్లాట్ చేసేసాక నా దగ్గర బరువైన వస్తువు ఆ రోల్ మాత్రమే అది పెట్టాను. సో 1 అవర్ తర్వాత తీసి చూసాను, ఇంకా కొంచెం తడి తడిగానే ఉంది. యూజువల్గా అయితే 1/2 అవర్లో అయిపోతుంది, కానీ 1 అవర్ తర్వాత చూసినా కూడా అది అలాగే ఉంది. సో అందుకని ఏం చేశానంటే, ఆ క్లాత్కున్న తడి వల్ల అలా ఇంకా అలాగే ఉంది కాబట్టి నేను వేరే డ్రై క్లాత్లోకి దాన్ని మార్చేసాను అనమాట, ఆ పన్నీర్ని మార్చేసాను. సో ఇప్పుడు వేరే డ్రై క్లాత్లోకి మార్చి మళ్ళీ దాన్ని ఫ్లాట్గా చేసి జస్ట్ ఇప్పుడేం రబ్బర్ బ్యాండ్ పెట్టకుండా జస్ట్ మీరు వీడియోలో చూడండి తెలుస్తుంది, అలా ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట. సో ఫోల్డ్ చేసి ఫ్లాట్గా చేసి పెట్టాను. సో ఒక 1/2 అవర్కి రెడీ అయిపోయింది పన్నీరు. చాలా ఫ్లఫీగా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. సో అలా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ఎయిర్ బబుల్స్ అవి ఏమి ఉండవు క్లాత్ లోపల. సో ఈ విధంగా నేను పన్నీర్ తయారు చేశాను. మీరు కూడా కావాలంటే ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఫ్లాట్గా వచ్చింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. కావాలంటే మీరు నైట్ అంతా పెట్టుకోవచ్చు, కానీ మాకున్న వెదర్ వల్ల ఎక్కువసేపు అలా పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి నేను ఒక 2-3 అవర్స్ మాత్రమే పెట్టాను. సో ఆ 2-3 అవర్స్కి కూడా చాలా టేస్ట్ ఉంది అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది అనమాట. సో చూసినారు కదా, నేను మీకు చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా వచ్చింది అని. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము కొత్త కెమెరా తీసుకున్నాం కదా, ఆ కెమెరా ఏంటంటే కెనాన్ రెబెల్ T7 అనమాట. సో ఇది టోటల్గా అరౌండ్ $600 అలా పడింది, DSLR కెమెరా అనమాట. సో దీంతో పాటు మాకు టెలిస్కోప్ లెన్స్ అండ్ 18-50mm లెన్స్, 55-75mm లెన్స్ ఇలా అండ్ మెమరీ కార్డ్ అండ్ పెన్ డ్రైవ్ ట్రైపాడ్ ఇలా చాలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఇచ్చాడు. సో సెల్ఫీ స్టిక్ ఇలాంటివన్నీ ఇచ్చాడు అనమాట. సో అవన్నీ వచ్చినాయా లేదా అంటే అమెజాన్లో ఆర్డర్ చేసాము. సో అమెజాన్లో ఆర్డర్ చేసినాక మేము మొత్తం బాక్స్ ఫస్ట్ టైం ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట, ఏమేమి వచ్చినాయి, అన్నీ వచ్చినాయా లేదా, అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది అవన్నీ చెక్ చేసినాము. సో ఇప్పుడు మా హస్బెండ్ జస్ట్ బ్యాటరీ వేసి మెమరీ కార్డ్ పెట్టి సో అందులో డేట్ టైమ్ అవన్నీ సెట్ చేస్తున్నారు. సో అవన్నీ సెట్ చేశాక మేము యాక్చువల్లీ మాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు కెమెరా ఫోటో తీయడానికి కానీ లేకపోతే వీడియో తీయడానికి కాదు తీయడానికి మాకు ఏమీ బేసిక్ నాలెడ్జ్ లేదు, ఎందుకంటే మా ఇద్దరికి
ఫొటోస్ తీసుకోవాలి లేకపోతే దాచుకోవాలి అలా ఇంట్రెస్ట్ లేదనమాట. జస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకుంటున్నాము. సో ఇది కొత్త కెమెరా కాబట్టి అండ్ డిఎస్ఎల్ఆర్ కెమెరా కాబట్టి సో ఇందులో ఫ్యూచర్స్ ఏంటి, వీడియో సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము. సో వన్స్ మేమిద్దరం అవన్నీ నేర్చుకున్నాక ఇంకా వీడియో క్వాలిటీ కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాము. అండ్ వాయిస్ యాక్చువల్లీ మైక్ కూడా ఆర్డర్ ఇచ్చాము, బోయర్ మైక్ ఇచ్చామన్నమాట. సో కానీ ఆ మైక్ ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాకి వర్క్ చేయదు అండ్ ఆ మైక్లో ఎక్స్టర్నల్ మైక్ అవి పెట్టుకోవడానికి లేదంట ఆప్షన్. సో అది రిటర్న్ చేసేస్తున్నాము, జస్ట్ కెమెరా మాత్రమే ప్రస్తుతానికి ఉంచుకుంటున్నాము. సో ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు బ్యాగ్ కూడా ఇచ్చారు ఈ కెమెరా థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి. సో అవన్నీ బ్యాగ్లో అరేంజ్ చేస్తున్నారు, అన్నీ నీట్గా చూసారు కదా ఆ లెన్స్, అవి లెన్స్ అవన్నీ నీట్గా అరేంజ్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్కి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కెమెరాతో పాటు కెమెరా బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మా హస్బెండ్ ఆ కెమెరా బ్యాగ్లో అన్నీ నీట్గా సర్దేస్తున్నారు. కెమెరా అండ్ లెన్స్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ లెన్స్, బ్యాటరీ ఛార్జర్, కనెక్టింగ్ వైర్స్ అండ్ సెల్ఫీ స్టిక్ ఇలాంటివన్నీ కొన్ని ఇచ్చారనమాట. సో అవన్నీ ఓపెన్ చేసి, కవర్స్ నుంచి ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో సర్దేస్తున్నారు. అండ్ కొన్ని అసెంబుల్ చేయాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా అసెంబుల్ చేసి నీట్గా పెట్టేస్తున్నారు అందులో. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని అన్నీ ఓపెన్ చేసి, కవర్స్లో నుంచి ఓపెన్ చేసి అన్ని బ్యాగ్లు నీట్గా సర్దేస్తున్నారు. అండ్ మేము ఎప్పుడు ఏమన్నా వస్తువులు కొనుక్కున్నప్పుడు వాటికి బాక్సెస్ వస్తాయి కదా, ఆ కార్డ్బోర్డ్ బాక్సెస్ని మేము ఎప్పుడు ట్రాష్ చేయము. సో వాటిని అలాగే ఉంచుతాము. సో ఈవెన్ టీవీకి కార్డ్బోర్డ్ బాక్స్తో వచ్చిందనుకోండి, ఆ టీవీ బాక్స్ కూడా అలాగే ఉంచుతాము. ఎందుకంటే షిఫ్ట్ అయినప్పుడు మనకి ఆ బాక్స్లో పెట్టి తీసుకెళ్తే ఈజీగా ఉంటుంది. సో నార్మల్గా ఇంకా అమెజాన్ బాక్సెస్ అలాంటివి అంటే ట్రాష్ చేస్తాము, బట్ ఏమైనా వస్తువుకి వాటి బాక్సెస్ వస్తే, అంటే టీవీకి టీవీ బాక్స్ కానీ, ఇప్పుడు కెమెరాకి కెమెరా బాక్స్లో పెట్టించారు కదా, సో ఆ బాక్స్ కూడా మేము పడేమన్నమాట. సో అవన్నీ మేము ఒక చోట పెడతాము, ఎందుకైనా ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనే చిన్న స్మాల్ హోప్తో అలా పెడతామన్నమాట. సో ఇప్పుడు మా హస్బెండ్ అన్ని వారంటీ కార్డ్స్, మాన్యువల్స్ అన్నీ కూడా ఆ బ్యాగ్లో పెట్టేస్తున్నారు, అంటే సడన్గా తీసి చూసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి. ఎక్కడ వస్తువులు అక్కడే పెడతామన్నమాట, అంటే కెమెరా ప్లేస్, కెమెరా థింగ్స్ ఉన్న చోట కెమెరా థింగ్స్ మాత్రమే పెడతాము. కెమెరా బ్యాగ్లో అన్నీ సర్దేయడం అయిపోయింది. ఇప్పుడు ట్రైపాడ్ అండ్ సెల్ఫీ స్టిక్ ఇలాంటివన్నీ ఇచ్చారని చెప్పాను కదా, సో అవన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారు. సో అవి ఎలా యూజ్ అవుతాయి అనేది ప్రస్తుతానికి మాకు తెలియదు, కాకపోతే యూజ్ అవుతాయి కాబట్టి మేము జస్ట్ వాటిని అసెంబుల్ చేసి పెడుతున్నాం అన్నమాట. సో ఫ్యూచర్లో యూజ్ చేస్తాము. సో చూస్తున్నారు కదా అలా అలాంటి చిన్న మినీ ట్రైపాడ్ స్టిక్ ఇచ్చారు, ఫోన్ అది కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే దాంతో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరందరూ గివ్అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.